బైబిల్లో దేవుడు వ్రాయిస్తూ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కన్నా ఓ అమూల్యమైనది అని దేవుడు మాటలాడితే గుణవతి అయిన భార్య కొరకు వెతకవలసిన వారు ధనవతి అయిన భార్య కొరకు వెతుకులాటలోకి వెళ్ళిపోతున్నారు అని అంటే అక్కడే 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 దెబ్బతిన్నారు వాళ్ళు. అందం చూస్తున్నారు, ధనం చూస్తున్నారు, చదువు కావాలి, పొలం కావాలి ఆఖరికి, దాని గుణం ఎవడి పైకి చెప్తుంటారు, ఎవండి మంచి అమ్మాయి అయితే చాలండి అంటారు. ముందుగా మంచి అమ్మాయి ఉందని నేను చెప్పగానే వెంటనే ఇది ఏమాత్రం ఇవ్వగలరు చూసారా, బుద్ధి ఎక్కడ పోతుంది, హృదయం నిండి దాన్ని బట్టి నూరు మాట్లాడుతుంది అంటారు. ఇవన్నీ పై పైగా మాట్లాడే మాటలు ఇవన్నీ అంటే కట్నము అని అంటే ఎక్కడ డైరెక్ట్ అయిపోతావేమోనని నేను కాదులేగండి. ఇది ఏమైనా మీ ప్రేమతో నేడు పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూస్తే కదా దాంట్లో పురుగులున్నాయన్న సంగతి తెలిసి ముందు చెప్పే మాటలు ఏం అవసరం లేదండి. పైకి చెబుతున్న మాటలు ఒకటి, కానీ లోనున్నది మరొకటి. అసలు కట్నం ఇవ్వటమే నేరం. ఆ తర్వాత మరలా డబ్బు అవసరం అయ్యేసరికి భార్యను మాటలతో చేతలతో వేధింపులకు గురి చేస్తూ ఆఖరికి ఇంట్లో నుంచి బయటికి పంపించి వేసే పరిస్థితులు రాగానే అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వచ్చి ఈ పరిస్థితి ఎందుకు వచ్చేసింది, డబ్బు మీకు ఉండకూడదయ్యా ధనాపేక్ష, ఎందుకు ధనాపేక్ష ఉండకూడదు అని చెప్పాడు తెలుసండి. ధనాపేక్ష ఇది సమస్త విధములైన కీడులకు మూలం.